పిటిషన్ల మీద పిటిషన్లు వేసి న్యాయ వ్యవస్థని కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దాం అనుకున్నటువంటి బాబు గారి లాయర్లకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ కన్ఫ్యూజన్లో ఏ తీర్పు ఇవ్వాలో అర్థం కాక బాబు గారిని ఈరోజు వరకు విడుదల చేయట్లేదు. 17A అంశం మీద సుప్రీంకోర్టులో క్వాష్ ఉంటే ఓ పక్కన క్వాష్తోనే వచ్చేస్తారని ఆగి ఆ తర్వాత బెయిల్ పిటిషన్స్ వేసి తర్వాత ఆయన్ని వేరే కేసులు అరెస్ట్ చేయకముందే ముందస్తు బెయిల్కి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ కాకుండా బెయిల్కి ఎట్టేస్తారని కొట్టేస్తే మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళి ఆ ముందస్తు బెయిల్ కింద కొట్టేస్తే పైకి వెళ్తూ రకరకాల చిత్ర విచిత్ర విన్యాసాల మధ్యన నేను మొన్ననే చెప్తూ వచ్చాను. అనారోగ్యం కారణంగా బెయిల్ అయితే తొందరగా వస్తుందని దమ్మాలపాటి గారు లాంటి ఆంధ్ర లాయర్లు తెలుగు లాయర్లు చెప్పుంటారు అని ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నటి నుంచి సీన్ కట్ చేస్తే బాబు గారి ఆరోగ్యం బాగవట్లేదు, ఆయనకి దద్దుర్లు వస్తున్నాయి, చర్మరోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీనివలన ఏది గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కిడ్నీల సమస్య వస్తుంది, ఇట్లాంటి పాయింట్లతో వరుసపెట్టి పిటిషన్లు లేకపోతే కంప్లైంట్స్ ఇస్తూ ఉండటం, పబ్లిక్లోకి తీసుకువెళ్తుండటం, సుప్రీంకోర్టులో అదే వాదనలు వినిపిస్తుండడం, ఏసీబీ కోర్టులో కూడా అదే వాదనలు వినిపిస్తూ ఉండటం, ఆయన ఆరోగ్యానికి వైద్య పరీక్షలు, ఆ వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి నివేదికలు తనకివ్వాలంటూ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం. ఇప్పుడు హైకోర్టులో ఏదైతే ముందు ఏది బెయిల్ ఇవ్వాలన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బెయిల్ ఇవ్వాలన్నటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టులో బెయిల్కి సంబంధించి ఇంటర్మ్ బెయిల్ అడిగినప్పుడు ఇక్కడ ఎట్లా బెయిల్ అడుగుతారు అన్నటువంటి పాయింట్ మీద కొట్టేస్తే, హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వాలంటూ మళ్ళీ సిద్ధార్థ లోద్రా వాదించినటువంటి నేపథ్యంలో మన దసరా వ్యవహారం అయిపోయాక చూస్తాను అని కోర్టు చెప్తే లేదు ఆయన కండిషన్ని దృష్టిలో పెట్టుకోండి అంటే అయితే నివేదిక ఇవ్వమని కోరుతూ రేపటి నుంచి కోర్టులకి వాస్తవంగా ఎల్లుండి నుంచి వెకేషన్ బెంచ్ ఉంటుంది. అంటే సెలవుల సందర్భంలో అత్యవసర కేసులు విచారించడానికి ఉద్దేశించినటువంటి బెంచ్, ఆ బెంచ్కి ఈ కేసుని బెయిల్ కేసుని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.